స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో బిల్లుల మోతని ప్రజలు ఏ విధంగా ఎంతకాలం భరించగలుగుతారు, కానీ ప్రభుత్వం మాత్రం ఎంతకాలం ఇంటర్ఫీర్ అయ్యి ఎంతకాలం రీఎంబర్స్ చేయబోతోంది చేయగలుగుతుంది, ఈ అంశంపై చర్చని కొనసాగిస్తున్నాం. కార్పొరేట్ హాస్పిటల్స్లో దాదాపు సంవత్సరాల తరబడి ఒకవేళ గవర్నమెంట్ ఏమన్నా ఉంటే కనుక రీఎంబర్స్మెంట్ పరిస్థితులు ఏమన్నా ఉంటే సంవత్సరాల తరబడి బిల్లులు అలా ఆగిపోయి ఉన్న సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి, కాబట్టి నాచురల్లీ వాళ్ళు ముందుకు రారని చెప్పి ఇప్పుడే వైద్యులు కొంతమంది అందిస్తున్న సూచనలు లేదు ప్రశ్నలు ఇవి. ఎంతకాలం ఇలా ప్రభుత్వమే భరాయించాల్సిన పరిస్థితి, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ని ఎందుకు మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం అని చెప్పి. సో కృషన్ గారు ఫైనలీ ఏం చెప్పదలుచుకున్నారు సార్, ఇది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి సెకండ్ వేవ్, ఇంకా మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు, ఇది కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, హోప్ఫుల్లీ మనకి హాస్పిటలైజేషన్ తగ్గుతాయి వ్యాక్సినేషన్ డ్రైవ్ పెరుగుతున్న కొద్దీ, బట్ వాట్ ఈస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాట్ ఈస్ ద సొల్యూషన్? గవర్నమెంట్ హాస్పిటల్స్ని నిజంగా పూర్తిగా 100% ఎక్విప్ చేసి ప్రజలని కన్విన్స్ చేయగలుగుతారా దట్ మీ వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం వస్తే బ్రింగ్ దెమ్ టు ద గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి? కృషన్ గారు, దే ఆర్ ఆల్రెడీ ఎక్విప్డ్ స్వప్న గారు, ఖచ్చితంగా దే ఆర్ ఆల్రెడీ ఎక్విప్డ్. ఎక్కడికక్కడ ముందు లేనంత 100 పడకల ఆసుపత్రులు ఎన్నో కూడా ఉన్నాయి. వి ఆల్రెడీ మేము ఏంటిదంటే మొన్న మిగతా జూనియర్ డాక్టర్స్ కానివ్వండి, మెడికల్ మీరు చాలా మంచి వక్త కిషన్ గారు, యువర్ అ వెరీ గుడ్ స్పీకర్ సార్, అండ్ మీరు చాలా హోంవర్క్ చేసుకుని వస్తారు. ఇక్కడ నంబర్ ఆఫ్ బెడ్స్ కాదండి, నిజంగా నిజమైన అకౌంటబిలిటీ, నిజమైన ఓనర్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ కి స్టాఫ్ కి వచ్చేలాగా ఆ మోటివేషన్ కానీ ఆ ఎన్వైరన్మెంట్ కల్పిస్తున్నారా? ప్రజలకు కూడా అక్కడి నుంచే భరోసా వస్తుంది, ఎవరు వస్తారో, డ్యూటీ డాక్టర్ ఎవరు ఉంటారో, ఎప్పుడు వస్తారో తెలియని ఒక ఇన్సెక్యూరిటీ అయితే తప్పకుండా ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, విచ్ ఇస్ వై ఏదేమైనా పర్లేదు చిన్నపాటి హాస్పిటల్ అయినా సరే వీరి చివర ప్రైవేట్ హాస్పిటల్ అయితే చాలని ఒక గుడ్డి నమ్మకం ఉంది. అది తొలగించి ప్రభుత్వ ఆసుపత్రుల మీద కప్పర్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఎలా కలిగిస్తారు మీరు నమ్మకం? ఒకటి అంటే దానికోసం మనం ఫలితాలు చూడాల్సిన అవసరం ఉన్నది. గాంధీ హాస్పిటల్ నుంచి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి, ఎన్నో జిల్లాలలో ఉన్న 100 పడకల హాస్పిటల్ నుంచి ఎంతమంది కోవిడ్, మేము లాస్ట్ ఇయర్ కూడా అసలు ఇయర్ అంటే అందరం కూడా ఈ సెకండ్ వేవ్ లో పడ్డం కానీ లాస్ట్ ఇయర్ నుంచే మా డిజిటల్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వము ఎన్నో రికవరీ పాజిటివ్ పేషెంట్స్ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి రికవర్ అయిన వీడియోస్ వాళ్ళ టెస్టిమోనీస్ బయట పెట్టాం, టెస్టిమోనీస్ ని సర్క్యులేషన్ లో పెట్టినాం. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, నిన్న చూసిన మొన్న ఒక మహబూబాబాద్ హాస్పిటల్లో అక్కడ వాతావరణాన్ని నిజంగా కూడా పేషెంట్స్ తో పాటు అక్కడ ఉన్న స్టాఫ్, మెడికల్ స్టాఫ్ కూడా వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. ఇంత యుద్ధ వాతావరణంలో కూడా వాళ్ళు అక్కడ వాళ్ళతో పాటు వాళ్ళను ఆహ్లాదపరచడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వ వైద్య బృందము సేవలు అందిస్తున్నది, ప్రభుత్వం కూడా వాళ్ళతో పాటు ఉన్నది, ప్రజలందరూ కూడా అటు ఆయా నియోజకవర్గాలు మనకు. అందుకే ఈ రోజు ఇటు హైదరాబాద్ వైపు ఎక్కువ ఓవర్లోడ్ కనబడతలేదు, ఎందుకంటే జిల్లాలలో ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి. ముందు లేని విధంగా మనం ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మించుకుంటున్నాం, వార్ ఫుటేజ్ గా జరుగుతున్నది. అండ్ ఎస్, విష్ఫుల్ థింకింగ్ ఏంటిదంటే రేపు, ఎందుకంటే మళ్ళా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కే రేపు ఒక స్లాబ్ ని ఇచ్చారు, 25% వ్యాక్సినేషన్ వాళ్ళకి ఇచ్చారు, కాబట్టి మనకు ఇమీడియట్ గా మన వ్యాక్సినేషన్ స్లాట్ వస్తే డిసెంబర్ వరకు థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ డ్రైవ్ అందుకుంటే దాన్నే అదే ఒక పెద్ద సమాధానం. ఏది ఏమైనా కూడా ఈ 2 వారాల్లో ప్రభుత్వం తానా వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళ చాటు ఉన్నదో అది కాకుండా తగ్గే విధంగా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఏదైతే మేము కోరుతూ ఉన్నామో జియో నంబర్ 248 కే కట్టుబడి ఉండాలి అని మేము కోరడం జరుగుతుంది. కానీ ఏదేమైనా చార్జెస్ తక్కువ ఉండి వాళ్ళు ఎక్సార్బిటెంట్ చార్జెస్ కాకుండా తక్కువ చార్జెస్ ప్రజల భారం పడకుండా మాత్రం ఖచ్చితంగా చేస్తాం. రైట్, కప్పర ప్రసాద్ గారు, ఇప్పుడు యాక్చువల్లీ గ్రౌండ్ లెవెల్లో ఏమవుతుంది అంటే మరి మీకు తెలియంది కాదు, బట్ యాక్చువల్లీ ఏమవుతుందంటే మన హాస్పిటల్స్లో ఐసీయూల్లో పేషెంట్ తాలూకు బంధువుల్ని రానివ్వరు. ఏ ప్రైవేట్ హాస్పిటల్ అంటే కొద్దో గొప్ప అక్కడ పిఆర్ఓనో వాళ్ళో వీళ్ళో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళో వీళ్ళో పట్టుకుని ఉంటుంది, కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పరిస్థితి ఏమవుతుందంటే లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకి తెలియదు, ఐసీయూలో వాళ్ళ బంధువులు ఎలా ఉన్నారు, డాక్టర్లు వాళ్ళు ఫోన్లలో కూడా మాట్లాడిపిస్తున్నారు పేషెంట్లతో. నేను ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నారు. ఇప్పుడు స్వప్న గారి ప్రశ్నకు నేను అడ్రస్ చేస్తాను. స్వప్న గారు, హలో చెప్పండి సార్. ఇప్పుడు మీరు చెప్పింది 100% కరెక్ట్, చెప్పండి చెప్పండి. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఫోన్ కూడా అలో చేయట్లేదు, లోపలికి మీరు పోవడదాకా తర్వాత ఫోన్ కూడా అలో చేయట్లేదు. చాలా మంది అంటే నేను మన పర్సనల్ ఇన్సిడెంట్ ఇందాక చెప్పినా కదా, మత్తు మంది ఇచ్చి పేషెంట్ ను బండబెట్టారు వారం రోజులు.
ఎందుకు ఇచ్చిండ్రు తెలియదు, ఏమైంది తెలియదు, ఏం లేదు. ఏమనంటే ఆయన పడుకున్నాడు లేవలేదు మీకు మాట్లాడలేకపోతున్నాడు అని చెప్పి చాలా హాస్పిటల్లో ఫోన్లు కూడా అలో చేయట్లేదు ఒకటి. రెండోది ప్రైవేట్ హాస్పిటల్లలో కాన్ఫిడెన్స్ కలగాలంటే ఫస్ట్ ఎమ్మెల్యేలందరికీ ప్రైవేట్ వైద్యాన్ని నిషేధించాలండి. ప్రభుత్వ డబ్బుతో ఎవరైతే వైద్యం చేయించుకుంటా ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ సెక్యూరిటీ కానివ్వండి, అటెన్షన్ కూడా ఉంటుంది. మాజీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేలందరూ అని చెప్తా ఉన్నా వినట్లేదు. బీజేపీ వాళ్ళందరూ కూడా అని చెప్పండి, మాస్టర్ అమిత్ షా కూడా నెక్స్ట్ టైం పంపని చెప్పండి. రాష్ట్రం ఎందుకు ఆయన హోంమంత్రి కాదా, ఆయన హోంమంత్రి కాదా, లేదా కరోనా వైరస్ దేశమంతా లేదా, కరోనా వైరస్ దేశమంతా లేదా స్వప్న గారు? అందుకే ఇప్పటి వరకు నేను రాజకీయం మాట్లాడలే, మీరు అప్పటి నుంచి రాజకీయం మాట్లాడుతున్నారు. కృష్ణ గారు, కపూర్ ప్రసాద్ గారు ఒక నిమిషం సార్, ఇద్దరు కలిసి మాట్లాడితే వినపట్లేదు ఏమి. నేను రాజకీయం మాట్లాడలేదు, నేను సూచన, నేను దానికి పరిష్కార మార్గాలు చెప్తా ఉన్నా. ప్రభుత్వం సూచన చెప్పాలంటే ఫస్ట్ నీ దగ్గర నుంచి మొదలుపెట్టు, నీ దగ్గర నుంచి మొదలుపెట్టు, ఎదుటోళ్ళకి చూపెట్టు. ప్రభుత్వాలు వైద్యం చేసుకుంటే ప్రజలకు నమ్మకం వస్తుంది. నరేంద్ర మోదీ తనిఖీలకు కూడా పోతలేడు, నరేంద్ర మోదీ తనిఖీలకు కూడా పోతలేడు, అమిత్ షా తనిఖీలకు కూడా పోతలేడు. మాట్లాడితే ముక్క కూడా అర్థం కావట్లేదు. మెసేజ్ ఇవ్వడం కోసం పోయింది తప్ప తనిఖీలకు రాజకీయం చేయడానికి పోయింది ఆయన. తనిఖీలు చేసి ఎక్విప్మెంట్ మస్తుగా ఉంది. రిక్రూట్మెంట్ లేదు, రిక్రూట్మెంట్ ఏం చేసిండు గజ్వల్లోనే రిక్రూట్మెంట్ గారు అక్కడ నేను రన్నింగ్ లో మళ్ళా మాట్లాడాల్సి వస్తుంది. స్వప్న గారు సూచన, స్వప్న గారు సూచన పెరగాలంటే ప్రసాద్ గారు వినండి, వినండి, ముగిస్తున్నావు చర్చను ముగిస్తున్నావు సార్. సూచన ఎదుటి వాళ్ళకి ఇచ్చే ముందు మొదలు పెట్టుకోవాలి. పైసలు ఉన్నవాళ్ళు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ బై ఆప్షన్ వెళ్ళి, ఏ రోజైతే గవర్నమెంట్ హాస్పిటల్ బై చాయిస్ బై ఆప్షన్ వెళ్ళి పైసలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ వాళ్ళని చేర్పించుకుని ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారో ఆ రోజు భరోసా వస్తుంది ప్రజలకి. అప్పుడు గరీబ్ వాళ్ళకు బెడ్లు దొరికాయి, అప్పుడు గరీబ్ వాళ్ళకు బెడ్లు దొరికాయి. ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కాదండి. ప్రైవేట్ హాస్పిటల్ కూడా వీ నో దట్ దేర్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ పీపుల్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ సిస్టమ్స్ ఇన్ ఆల్ అక్రాస్. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో సేమ్ చికిత్స ఉంటుంది, రావచ్చు ప్రభుత్వ ఆసుపత్రులకు ఎవరైనా కూడా రావచ్చు. మళ్ళా డబ్బు డబ్బులున్న వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోకి వచ్చినా మళ్ళా ఈ హాస్పిటల్ బెడ్లు నిండొద్దు. మేము అనేది ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళు వెళ్ళవచ్చు, కానీ ఎవరికైతే ఇబ్బంది ఉన్నదో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు రావచ్చు. ఇబ్బందులు ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళకండి, ఇబ్బందులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళకండి. 20-20 లక్షలు వేస్తున్నా కూడా భరించకండి, అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కి రండి. అది బ్యాలెన్స్ అనేది మనం చెప్పాలి. కృష్ణ గారు, ఇది వైద్యం అండి, వైద్యం, మెడికల్ కేర్. అండ్ మన మన ప్రభుత్వ స్కూల్స్, మన ప్రభుత్వ దవాఖానాలు ఎప్పుడైతే బాగుపడతాయో మనం సగం జయించినట్టు, మొత్తం యుద్ధాలన్నీ ఎన్ని వచ్చినా కూడా జయించవచ్చు. బికాస్ బై చాయిస్ నోబడి వాంట్స్ టు సెండ్ దేర్ చిల్డ్రన్ టు ప్రైవేట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ ఐ మీన్ సారీ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో ఇక్కడ ఉన్న క్లోజింగ్ నోట్ కృష్ణ గారు, ఇది సదుపాయాలు మాత్రమే కాదు సార్, సదుపాయాలతో పాటు
ఒక విధమైన భరోసా అక్కడ వైద్య మన 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 ఎంటైర్ ఎలా అయితే ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మొదలుపెట్టి పోలీస్ వ్యవస్థలో మార్పులు తెచ్చే ప్రయత్నం చేశారు. అలాగా ఫ్రెండ్లీ డాక్టరింగ్, ఫ్రెండ్లీ నర్సింగ్ ఇవన్నీ కూడా మనకు ఒక భాగం అయిపోవాలి మన వ్యవస్థలో. సో దట్ ప్రజలకి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్తో ఈ కీచురాటలు లేకుండా హాయిగా దర్జాగా గౌరవంగా నేను రాను బాబు ప్రభు ద సర్కార్ దావా కనుక నేను వస్తా ఇడికే వస్తా అని చెప్పి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. కృషన్ గారు, వుడ్ యు లైక్ టు సే సంథింగ్ ఆన్ అ క్లోజింగ్ నోట్? కృషన్ గారు, మహా న్యూస్ లో దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్ నుంచి రికవర్ అయిన వాళ్ళని అందరినీ కూడా ఒక వన్ అవర్ బులెటిన్ వాళ్ళతో టెస్టిమనీస్ ఇప్పియండి. డెఫినెట్ గా కూడా ఇప్పుడు మేము ఇక్కడ కూర్చుంటే పంచాయతీ అవుతుంది, అమిత్ షా ఎందుకు అటు వేయండు, లక్ష్మణ్ ఎందుకు ఇటు వేర్రు అనే చెప్తాం. వాళ్ళతోని టెస్టిమెంట్స్ ఒక స్లాట్ పెట్టండి, ఖచ్చితంగా కూడా మేము కూడా ప్రమోట్ చేస్తాం మా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో, అన్ని పార్టీస్ మేము ప్రమోట్ చేస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి రికవర్ అవుతున్న వాళ్ళని మీరు తెచ్చి ఒక గంట కూర్చోబెట్టి ఎట్లాంటి ఫుడ్ ప్రభుత్వం ఇస్తుంది, డాక్టర్లు ఎట్లా చూసుకుంటుర్రు, సిస్టర్లు ఎట్లా చూసుకుంటుర్రు అని మీరు చెప్పడం మొదలు పెడితే ఖచ్చితంగా దట్ విల్ బి ఎ రిలెవెంట్ థింగ్. మనకి నర్సులు కూడా సరిగ్గా లేరండి, కేరళ నుంచి తెచ్చుకోవాలి అప్పులు. ఏమండి మనకి నర్సులు కూడా సరిగ్గా లేరు. కిషన్ గారు, ప్రాపర్ నర్సింగ్ స్టాఫ్ అండి, భాష రాని వాళ్ళని అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది పరిస్థితులు. నర్సులు కూడా, నర్సుల్ని మనం మెడికల్ సపోర్ట్ స్టాఫ్ ని వి గెట్ దెం ఫ్రమ్ కేరళ. ప్రశాంత్ మాట్లాడుతా ఉన్నాడు, నేను గాంధీలో వైద్యం అందట్లేదని చెప్పలే, గాంధీలో వైద్యం అందుతుంది బాగా నేనే చెప్పా, ఆయన ఏమో వేరే మాట్లాడుతున్నా. టిమ్స్ లో గాంధీలో వైద్యం అందుతుంది, ప్రజలకు భరోసా కృషన్ గారు, కప్పల ప్రసాద్ గారు, కృషన్ గారు, అనిల్ గారు, మరికొన్నాళ్లలో మళ్ళీ దీన్ని రీవిజిట్ చేద్దాం, మరొకసారి దీన్ని పునఃసమీక్షిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనేందుకు నిజంగానే చాలా ఇన్ఫర్మేటివ్గా ఎంగేజింగ్గా కొనసాగిన చర్చ సఫలీకృతం అవుతుంది రాబోయే రోజుల్లో అని చెప్పి కోరుకుందాం. ధన్యవాదాలు మీ ముగ్గురికి కూడా. ఇది వాటి స్ట్రెయిట్ టు ద పాయింట్, ప్రతిరోజు ప్రజల అంశంపై ఇలాగే స్ట్రెయిట్ టు ద పాయింట్ మాట్లాడదాం అండ్ తేల్చుకుందాం. ప్రస్తుతానికి చిన్న విరామం, తర్వాత మహా న్యూస్ సూపర్ ప్రైమ్ ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.